జైపూర్ పేర్లతో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు ఏంటో ఈ వీడియోని తెలుసుకుందాం. చిడియా టాపు అండమాన్లో ఉంటుంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఫేమస్ ఐలాండ్ చిడియా టాపు. హిందీలో చిడియా అంటే పక్షి అని అర్థం. దీనిని బర్డ్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఈ ఐలాండ్ బీచ్ వ్యూస్ అదిరిపోతాయి. కంగారు ఐలాండ్ సౌత్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. సౌత్ ఆస్ట్రేలియా ఫేమస్ ఐలాండ్ ఇది. దీనిని ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగా పేరు మీద పిలుస్తారు. అయితే ఈ ఐలాండ్లోని కంగారు కాస్త డిఫరెంట్ ఆకారంలో ఉంటాయి. పెంగ్విన్ ఐలాండ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఉంటుంది. ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియా ఫేమస్ ఐలాండ్కు పెంగ్విన్ల పేరు మీదుగా పెంగ్విన్ ద్వీపం అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియాలోని ఫేమస్ వైల్డ్ లైఫ్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఎలిఫెంట్ ఐలాండ్ అంటార్కిటిక. ఎలిఫెంట్ ఐలాండ్ అంటార్కిటిక ఓ ఐలాండ్కు ఎలిఫెంట్ ద్వీపం అని పేరు పెట్టారు. ఇక్కడ ఎలిఫెంట్ సీల్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఓషిమా క్యాట్ ఐలాండ్ జపాన్. జపాన్లోని ఈ ద్వీపం మనుషుల కంటే పిల్లులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీనికి క్యాట్ ఐలాండ్ అని పేరు వచ్చింది. జపాన్లో ఇదొక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. స్నేక్ ఐలాండ్ బ్రెజిల్. బ్రెజిల్లో ఓ ఐలాండ్కు స్నేక్ ఐలాండ్ పేరు పెట్టారు. ఇక్కడ విభిన్న జాతుల పాములు కనిపిస్తాయి. అందుకే ఈ ఐలాండ్కు వెళ్ళే అనుమతి లేదు. కెనేరీ ఐలాండ్ స్పెయిన్. స్పెయిన్లో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇది. అయితే ఈ ఐలాండ్ పేరు కెనరీ పక్షుల పేరు మీదుగా వచ్చింది అనుకుంటారు. కానీ మధ్య ప్రాచీన కాలంలో ఇక్కడ ఓ రకమైన అడవి కుక్కల వల్ల ఈ ఐలాండ్కు ఈ పేరు వచ్చిందంట. పిక్ ఐలాండ్ బహమాస్. బహమాస్లో ఉన్న ఫేమస్ ఐలాండ్ ఇది. ఇక్కడ ఫెరన్ పందులు ఎక్కువగా ఉంటాయి. బహమాస్ వెళ్ళిన వారు ఈ ప్రదేశాన్ని తప్పక విజిట్ చేస్తారట. కొమొడో ఐలాండ్ ఇండోనేషియా. ఇండోనేషియాలోని ఈ ఐలాండ్ కొమొడో డ్రాగన్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.